हाई फ्रेंड्स वीडियो में मैं 2BHK इंडिपेंडेंट हाउस चूडबोतున్నాము मंच कार पारकिंग एरिया उ फ्रेंड्स दीन की अट्ला फॉल सीलिंग डिजाइन्स वुड वर्क टोटल इंटीरियर वर्क चला एक्सलेंट चेंजको अंड मुख्य फ्रेंड्स प्राइस रीजनेबल प्राइस फ्रेंड्स दीन प्राइस अने चाला मंच प्राइस अम्मतर इल्लने सो दीन प्राइस अने अगे इल्लने टोटल डीटेल्स वीडियो चुपता सो वीडियो एक् आपकड़ा पूर्ति वरक चूँगी सो इदंत कार पारकिंग एरिया फ्रेंड्स बैठ चूंत कदा मन के कार्स अभी पार्को सो लोपल के अब मिगता विषया मैं माटडकंदा यह वे अने 10 फीट विड्थ उंटुंदी फ्रेंड्स दाने बट्टी एंटंटे कार्स कूडा चाला फ्रीगा अयिते पार्किंग चेसुकोवच्चु अंड मनकि इक्कड गेट कनबडुतुंदि कदा ई गेट अनेदि एंटंटे साउथ फेसिंग वैपु एंट्रेंस उन्न गेट फ्रेंड्स इदि सो इला लोपलकैते वच्चेसाम मनं ई पक्कन चूडंडि साउथ फेसिंग वैपु मनकि ई पक्कन चूस्तारु कदा 1 फीट 5 इंचेस सेट बैक इच्चारु अंड इदंत फ्रंट मनकि चूस्तारु कदा ओपन प्लेस इदंतानि ईस्ट फेसिंग वैपु इदंतानि सो చూస్తున్నారు కదా బైట్ డిజైన్ కూడా బాగుంది ఫాల్ సీలింగ్ ది అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో మనకి బోర్ అయితే ఇచ్చారు ఇక్కడ సో బోర్ ఉంది అట్లాగే మోటార్ కూడా ఉంది అండ్ ముఖ్యంగా వాటర్ కూడా ఏంటంటే స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ 24 అవర్స్ మనకి వాటర్ అనేది కూడా వస్తుంది ఇక్కడ సో ఇదే మెయిన్ డోర్ ఇది టేక్ డోర్ తీసుకున్నారు ఈ పక్క స్టేర్ కేస్ ఇచ్చేసారు చూడండి సో సౌత్ ఈస్ట్ కార్నర్ లో స్టేర్ కేస్ వచ్చింది అండ్ అట్లాగే ఈ పక్క నార్త్ ఫేసింగ్ వైపు చూపిస్తున్నాను చూడండి ఇది 3 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి అండ్ అట్లాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక 2 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది సో ఇంటి చుట్టూరు తిరిగే స్పేస్ అయితే ఉంటుంది ఫ్రీగా తిరగొచ్చు సో చూసారు కదా బయటంతా పొత్తంతా ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు సో గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫై టైల్స్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ టైల్స్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకున్నారు చూడండి इदंता हाल फ्रेंड्स इदी 17 अडुगुल पोडवु उंटुंदी फ्रेंड्स इदी 10 अडुगुल वेडल्पु अयिते राडं जरिगिंदी हाल अनेदी सो ई पक्कन नार्थ फेसिंग वैपु ओक विंडो इच्चारु अट्लागे ई पक्कन मध्यलो डोर उंदी अट्लागे ई पक्कन कूडा विंडो वच्चेसिंदी सो दीनिकि पूजा रूम कूडा उंटुंदी सो टाप लो फाल सीलिंग डिजाइन इदंता अनि चुट्टूरु मनं चूस्तारु कदा ग्रीन कलर लो कोव लैटिंग इच्चारु अंड मध्यलो 6 LED लाइट्स अयिते यूज चेसारु इला मन के हाल नीचे मुझे रागा फ्रेंड्स इक वुडन आर्च कनबड़ती चूँगी लाइट्स तो इला डाइनिंग एरिया वे मुझे वुडन आर्च पार्टीशन कौत मन के टीवी यूनिट वे बैकग्राउंड चूसर कदा रॉयल पेट डिजाइन चूप्चार सो दगर वे चूपन चूँगी इकड़ सो डिजाइन बहुत गोल कलर मन की सो क्लाटा वो चूस ग्रांड प्लाटा अच्छे वे కింద గ్లాస్ డోర్ స్టోరేజ్ ఫ్రెండ్స్ అదంతానే సో టోటల్ ఇక్కడ వుడెన్ ఆర్చ్ చూస్తున్నారు కదా జాయ్ వర్క్ కూడా చేశారు డిజైన్ కూడా బాగుంది అదంతానే సో ఒకసారి స్టార్టింగ్ ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్ రూమ్ అనేది అయితే మీకు చూపిస్తాను ఒకసారి చిల్డ్రన్స్ బెడ్ రూమ్ లోకి అయితే వెళ్దాము ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ విండో ఇచ్చారు విండో దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ప్లాట్ఫామ్ యూస్ చేశారు ఇక్కడ సో చిన్న చిన్న మొబైల్స్ గాని అట్లాంటి పెట్టుకుంటాం చూశారు కదా దాని కోసం ఏంటంటే ఇక్కడ మనకి గ్రాండ్ ప్లాట్ఫామ్ అయితే యూస్ చేశారు ఇక్కడ సాకెట్ కింద డౌన్ లోని సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇది 10 బై 10 సైజ్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెడ్ రూమ్ అనేది ఎదురుగా మనకి కనబడుతుంది ఏంటంటే డోర్ లో మనకి బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సో టాప్ లో ఫాల్స్ ఇన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా మనకి పైన రాయల్ ప్లేట్ డిజైన్ చేశారు చూడండి సో డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది అన్ని పక్కన 2 విండోస్ అయితే వచ్చేసాయి సో విండోస్ ఏంటంటే లెక్కకి సరిపోయే విధంగా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ప్రతి బెడ్ రూమ్ లో హాల్ లో కూడా అదే విధంగా అయితే ఉంటాయి కొన్ని ఎక్స్ట్రా గా అయితే మీకు కనబడుతూ ఉంటాయి సో వాస్తుపరంగా సరిపోయే విధంగా అయితే తీసుకున్నారు ఇక్కడ సో ఒకసారి మనం బాత్రూమ్ అయితే చూపిస్తాం చూడండి అటాచ్డ్ బాత్రూమ్ ఇది
ఈ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది 4x5 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కింద ఫ్లోరింగ్ కి వాల్స్ కి టోటల్ టైల్స్ అయితే వచ్చేసాయి అండ్ టైల్స్ డిజైన్ కూడా బాగుంది చూడండి ఫ్లవర్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకున్నారు ఇక్కడ అండ్ మనకి కమోడ్ కూడా చెప్తాను చూడండి ర్యాక్ కంపెనీ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ సో చాలా మంచి బ్రాండెడ్ అయితే యూస్ చేశారు సో ట్యాప్ సో టోటల్ అన్ని ఫిట్టింగ్ అయితే అయిపోయి జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది సో ఒకసారి నేను ఈ హౌస్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది కాకినాడ వాకల్పూల్లో అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాప్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటాయి ఉంటే ఒక 4.5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి ఇక్కడ నుంచి సో ఇవి వార్డ్రోబ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి డోర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ సో డిజైన్ ఇక్కడ మనకి క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ యూస్ చేశారు సో లోపల మనకి సిమెంట్ బాలలు అయితే వచ్చాయి చూడండి సో స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది సో ఒకసారి మనం తిరిగి హాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు సో హాల్లో ఒకటి గమనించారు ఫ్రెండ్స్ విండోస్ కూడా చాలా పెద్ద సైజ్ అయితే తీసుకున్నారు సో మీకు ఒకసారి ఆ విండోస్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ సో అక్కడ కబోర్డ్స్ వచ్చాయి అండ్ విండోస్ చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉన్నాయి వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అందుకనే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటి ప్లానింగ్ అయితే చూస్తున్నాము 26.5x44 ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది టోటల్ గా 130 గజాలు అయితే ఉంటుంది అంటే 2.5 సెంట్లు ఫ్రెండ్స్ ఇది సో ఇది వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ మనకి ఇంకొక 50 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాకి అయితే వదిలేశారు గ్యాప్ అంతా మొత్తం అంతా చూసుకుంటే 180 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది సో స్టార్టింగ్ ఇలా మన సౌత్ ఎంట్రన్స్ ద్వారా ఇలా లోపలికి అయితే వస్తాము ఇలా లోపల రాగానే ఇదంతా మనకి ఏంటంటే కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది సో కార్స్ ఏమైనా ఉంటే ఈ పక్కన మనం పార్క్ చేసుకోవచ్చు ప్లేస్ చూసారు కదా ఇందాక అక్కడ అయితే పార్క్ చేసుకోవచ్చు సో కొంచెం ఏమైనా ఉంటే కనుక ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు ప్లేస్ అని చూసారు కదా సో ఇలా లోపల రాగానే ఇదంతా లివింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా అని సో ఈ పక్కన వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంటుంది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది సో పూజా రూమ్ ఇచ్చారు అట్లాగే మనకి వాష్ ఏరియా ఏమన్నా ఉంటే కనుక ఈ పక్కన అయితే యూస్ చేసుకోవచ్చు ఇదంతా అని సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి సో సెట్ బ్యాక్స్ చూస్తున్నారు కదా ఇంటి చుట్టూరు కూడా తిరిగే స్పేస్ అయితే ఉంటుంది దీనికి సో దీనికి 8 డోర్స్ ఉంటాయి విండోస్ వచ్చేసరికి ఏంటంటే 12 విండోలు అయితే ఉంటాయి సో వాస్తుపరంగా కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉండడం జరిగింది ఇంటి ప్లానింగ్ అనేది సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ప్లానింగ్ కాదు ఒకవేళ మీకు ఏదైనా సైట్ ఉండి అందులో ఓన్ గా సైట్ ఉండి అందులో మీకు ఏదైనా ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి సో బయట ప్రైస్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్ కి వాస్తు ప్రకారం 100% ప్లాన్స్ అయితే ఇస్తాం మేము సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది సో ఇంకా బ్యాలెన్స్ ఇంకా హౌస్ వీడియో అని చూసారు కదా అదైతే చూద్దాం ఇప్పుడు ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది సో ఎదురుగా వాష్ బేసిన్ కనబడుతుంది చూడండి అట్లాగే ఒక డోర్ కూడా ఇచ్చారు ఆ పక్కన సౌత్ వైపు అండ్ స్టోరేజ్ వచ్చేసింది పక్కన సో డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా అని సో ఇది వచ్చేసరికి ఏంటంటే 9 అడుగులు వెడల్పు ఉంటుంది 15.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియా అనేది సో ఈ డైనింగ్ ఏరియా పక్కనే చూస్తున్నారు కదా ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ క్లోజ్ అయితే ఉంది బట్ ఈ ఒకసారి పూజా రూమ్ సైజ్ కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇది 7 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ పూజా రూమ్ అనేది 3.5 విడ్త్ ఉంటుంది ఇది పూజా మందిర్ కూడా సారీ పూజా రూమ్ కూడా చాలా కంఫర్ట్గానే ఉంటుంది సో కిచెన్ చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది టాప్లో 3 లైట్స్ అయితే కనబడుతున్నాయి సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకి ఏంటంటే 2 ఇంచెస్ థిక్నెస్ అయితే వచ్చింది చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా అని సో కిచెన్లో చూడండి వాల్ టైల్స్ వచ్చేసాయి ఇదంతా అని 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనకి వాల్ యూనిట్ చూస్తున్నారు కదా గ్లాస్ డోర్స్ అయితే వచ్చాయి సో స్టోరేజ్ ఈ పక్కన తీసుకున్నారు అండ్ టాప్లో కూడా స్టోరేజ్ అయితే వచ్చింది చూడండి చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా టాప్లో 2 సెక్షన్స్ అయితే వచ్చేసాయి ఓపెనబుల్ డోర్స్ ఫ్రెండ్స్ అవి సో అండ్ విండోస్ వచ్చేసరికి టోటల్ 4 విండోస్ కనబడుతున్నాయి చూడండి ఈ పక్కన ఈస్ట్ వైపు ఏంటంటే సింగిల్ విండో వచ్చింది అండ్ ఆ పక్కన సౌత్ వైపు 3 డోర్స్తో ఇచ్చారు సో కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ ఇది సో లామినేట్ కూడా ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది సో చూస్తున్నారు కదా గ్లాసీ ఫినిష్డ్గా ఉంది సో బాస్కెట్స్ కూడా నార్మల్ సైజ్ అయితే తీసుకోలేదు కొంచెం పెద్ద సైజ్ తీశారు ఇక్కడ సో స్పూన్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు దాంట్లోని సో దీంట్లో అయితే ప్లేట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి బాస్కెట్స్ అనేవి సో టోటల్గా కిచెన్ అనేది అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది 7x7 సైజులో అయితే ఉంది ఫ్రెండ్స్ కిచెన్ అనేది ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ ఈ పక్కన చూస్తున్నారు కదా మనకి ఆ సౌత్ ఫేసింగ్ వైపు ఒకసారి డోర్ అయితే చూపిస్తాను చూడండి సో చెప్పాను కదా ఇందాక మనం చూసాం కదా 1.5 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుందని సౌత్ ఫేసింగ్ వైపు అదే ఫ్రెండ్స్ అది
వాష్ బేసిన్ కూడా ఇచ్చారు డైనింగ్ ఏరియాలోని ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ మనకి మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ కూడా కబోర్డ్స్ వచ్చేసాయి డైనింగ్ ఏరియాలోని సో ఒకసారి మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము सो లోపల రాగానే ఫ్రెండ్స్ ఎదురుగా మనకి విండో కనబడుతుంది చూడండి ఆ పక్కన వెస్ట్ ఫేసింగ్ వైపు అండ్ అట్లాగే ఈ పక్కన చూస్తున్నారు కదా ఇక్కడ టోటల్ మనకి చూస్తే గనుక 4 విండోస్ అయితే వచ్చేసాయి సౌత్ ఫేసింగ్ వైపు సో టాప్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా మనకి టాప్ లో కూడా రాయల్ పెట్ డిజైన్ అయితే చేయించారు సో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ సో చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి డైరెక్ట్ గా చూస్తే ఇంకా నచ్చుతుంది మీకు सो थ्री डोर्स तो विंडो इच्छे चोट सिंगल विंडो इच्छारे अवद्द प्रकार मन की सरी संख्य रावाल काबी दाने बटे विधा सो वार्ड्रॉप अदंता सो चूसर कदा फ्रेंड्स टोटल हाउस अने टोटल 180 स्क्वेयर यार्ड्स अच्छे उ बैठ पारकिंग एरिया 50 स्क्वेयर यार्ड्स अच्छे उ अं हाउस कंस्ट्रक्शन मोतम वेसर की 130 स्क्वेयर यार्ड्स अच्छे उ सो टोटल 180 स्क्वेयर यार्ड्स इधी अटैच्ड बाथरूम चूपा चूँ लड़ा इतना सेम 4x5 సైజుల అయితే ఉంటుంది ఇది కూడాని సో కింద ఫ్లోరింగ్ కి వాల్స్ కి టోటల్ టైల్స్ అయితే వచ్చేసాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ బాత్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా ఒకసారి బెడ్ రూమ్ సైజ్ అయితే చెప్తాను చూడండి మాస్టర్ బెడ్ రూమ్ సైజ్ అనేది ఈ బెడ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది 14.5 అడుగులు పొడవు ఉంటుంది బెడ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు చూసారు కదా సో ఇవి కబోర్డ్స్ ఇవి ఇంకొకసారి మనం బయటికి అయితే వెళ్దాము सो चूस कदा मत 44x26.5 फ्रेंड्स इंटर कोलता अंत मन की 130 गजलवे सेंटल परंग चूस कंटे 2.5 सेंट वरक उ इल कंस्ट्रक्शन मत सो टोटल अच्छे इंका उ 180 स्क्वेयर यार्ड्स मोतम सो चूसर कदा फ्रेंड्स हाउस अनेटे टोटल मन की 180 स्क्वेयर यार्ड्स सो दीन प्राइस अने फ्रेंड्स 55 लाख अच्छे चुप्त सो इत नेगोशियेबल प्राइस फ्रेंड्स इंका तग्स्तार प्राइस अने सो वीडियो क्या डिस्क्रिप्शन में फोन नंबर उ अगे विवरा इंका एम डाउट चेकें सो फोन नंबर के काल मुझे 1 डे बिफोर काल एपड़े हाउस चूसको दाखानो 1 डे बिफोर काल इंटमेटी सो मन पैक वा टोटल 12 पिलर्स कनबड़ना है इक 9 इंचेस पै 12 इंचेस सैजल उ कॉर्नर में चूस वाटर टैंक इच्छा सिमेंट वाटर टैंक फ्रेंड्स अभी सो हाउसेस उ चुटूर चूँगी चूस वाटर टैंक अने चुटूर चला हाउसेस उ फ्रेंड्स चूँगी मत मन की पक्न चूस इध सौत् फेसिंग वेप मन वारी स्टार एट वाचा सो कार पारकिंग एरिया चूस दगर दर नाग कार पटे अंत स्पेस सो चाल स्पेसियस प्रेस रीजनबुल सो तस्कने वाले डिस्क्रिप्शन में नंबर के अच्छे कांटेक्ट अवि सो इतने फ्रेंड्स वाली वीडियो वेसर की वीडियो ने लाइक फ्रेंड्स वील्ते शेयर चयें थैंक्स फर् वाचिंग गाइस।